ప్రిన్సిపల్ చూడొచ్చు ఎవరన్న బొటన వేలి మీద నేను స్టీరింగ్ తిప్పుతున్నాను కేవలం పవర్ స్టీరింగ్ కోసమే ఈ ఆయిల్ బాక్స్ అనేది సెపరేట్ గా ఇచ్చారు నాకు సర్వీసింగ్ చేయించాలని మనకు ఒక సింబల్ లాంటి చూపిస్తుంది ఈజీగా మనం ట్రాలీని లిఫ్ట్ చేయొచ్చు సైడ్ కి తిప్పి దాన్ని లాక్ చేసినట్లయితే మన ఫోర్ వీల్ డ్రైవ్ అనేది యాక్టివేట్ అయ్యి లాగడం లేదు అంటే మన మట్టి నెట్టినప్పుడు అది లాగుతుంది బావన్ లాగుతుంది బావన్ లాగుతుంది ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులకు రైతు మిత్రులందరికీ నమస్కారం మీ అందరికి ఉపయోగకరంగా ఉండడానికి చాలా ట్రాక్టర్లు అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ చేయడం జరుగుతుంది ఈరోజు మీ ముందుకి సోలిస్ 5015 ట్రాక్టర్ను తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఈ ట్రాక్టర్ ఎంత హెచ్పితో నడుస్తుంది ఈ ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని పూర్తి డీటెయిల్స్ చెప్తాను అలాగే ఈ ట్రాక్టర్ తీసుకున్న రైతు గత 30 సంవత్సరాలుగా ట్రాక్టర్ ఫీల్డ్లో అనుభవం ఉందని అంటున్నారు అన్ని ట్రాక్టర్లు నడిపిన తర్వాత ఈ ట్రాక్టర్ ఎందుకు తీసుకున్నాడు మరి తీసుకున్న తర్వాత ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని పూర్తి డీటెయిల్స్ రైతును కూడా అడిగి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సోలిస్ 5015 ఈ ట్రాక్టర్ వచ్చేసి 50 HP తో నడుస్తుంది సోలిస్ ట్రాక్టర్ చూసుకున్నట్టయితే జపానీస్ టెక్నాలజీతో తయారు చేయబడింది ఇందులో ఎన్నో మంచి ఫీచర్స్ అద్భుతమైన ఫీచర్స్ వేరే ట్రాక్టర్లో లేనన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా సోలిస్ లోగో ఇది వచ్చేసి ఏరోడైనమిక్ షేప్లో ఉంది మామూలుగా మనం చూసుకున్నట్టయితే కార్లలో మాత్రమే ఈ ఏరోడైనమిక్ షేప్ వాడతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా సింగిల్ క్లిక్తో మన బానెట్ అనేది ఓపెన్ చేయవచ్చు ఇందులో మళ్ళా రైతుకు ఈజీగా ఉండడానికి ఈ బానెట్లు ఇవ్వడానికి హైడ్రాలిక్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది సింగిల్ క్లిక్తోనే ఓపెన్ అవుతుంది అలాగే ఇక్కడ మనం ముందు పార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు ఈ డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల ఇందులో మామూలుగా ఎప్పుడైనా దుమ్ము దుమ్ముల్లి లాంటి జామ్ అయినప్పుడు ఈజీగా డ్రైవరే కానీ రైతే కానీ ఈజీగా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రేడియేటర్ను చూసుకోవచ్చు అలాగే మార్కెట్లో ఉన్న ట్రాక్టర్లతో పోలిస్తే మార్కెట్లో ఏముంటుందంటే ఈ బ్యాటరీ అనేది కొంచెం పైకుండి రేడియేటర్కి అనేది ఎయిర్ ఫ్లో అనేది కరెక్ట్ ఉండదు అదే సోలిస్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ అనేదాన్ని కిందికి ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బ్యాటరీ అలాగే ఇక్కడ వెయిట్ గార్డ్ ఉండడం వల్ల అంటే బండి కూడా హైట్ లేవకుండా ఉంటుంది ఎయిర్ ఫ్లో కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది అప్పుడు వెహికల్ పర్ఫార్మెన్సే కానీ లేదంటే వెహికల్ లైఫ్ టైమే కానీ ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ట్రాక్టర్లో చూసుకున్నట్టయితే 3 సిలిండర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు పవర్ స్టీరింగ్ సంబంధించిన ఆయిల్ ఉంది మామూలుగా వేరే ట్రాక్టర్స్లో చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది ఏదైతే గేర్ బాక్స్లో ఉండే ఆయిల్తోనే ఈ పవర్ స్టీరింగ్ అనేది నడవడం జరుగుతుంది కానీ కంపెనీ వాళ్ళు ఈ ఆయిల్ అనేది ఖరాబ్ కాకుండా అలాగే పవర్ స్టీరింగ్ అనేది మంచిగా ఈజీగా తిరగడానికి దీనికోసం సపరేట్గా ఇచ్చారు కేవలం పవర్ స్టీరింగ్ కోసమే ఈ ఆయిల్ బాక్స్ అనేది సపరేట్గా ఇచ్చారు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫిల్టర్ ఎందుకు ఇచ్చారంటే ఎప్పుడైతే మనం డీజిల్ ట్యాంక్లో డీజిల్ ఫిల్ చేసినప్పుడు అందులో ఏమైనా వాటర్ లాంటి జామ్ అయినట్టయితే అది మన ఇంజన్లోకి వెళ్లకుండా ఇక్కడ సపరేట్ చేస్తుంది అన్నట్టు ఒకవేళ మన డీజిల్ ఫిల్టర్లో వాటర్ జామ్ అయిన వాటర్ని ఈ సపరేట్ చేసి మనం తర్వాత ఆ వాటర్ని బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు వెహికల్ ఎక్కడానికి హ్యాండిల్ బార్ లాంటిది ఇవ్వడం జరిగింది ఎక్కేటప్పుడు చాలా కంఫర్ట్గా ఈజీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కవచ్చు అలాగే మనం చాలా ట్రాక్టర్స్లో చూసుకున్నట్టయితే ఏదైతే ఈ పోర్షన్ ఉంటుందో ఈ పోర్షన్ అనేది హైట్గా ఉండడం వల్ల డ్రైవర్కి కొంచెం కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది అదే ఈ సోలిస్ ట్రాక్టర్లో చూసుకున్నట్టయితే ఈ హైట్ అనేది సమానంగా ఉంది ఈ హైట్ అనేది సమానం ఉండడం వల్ల డ్రైవర్ కాళ్ళు పెట్టుకోవడానికి కొంచెం రిలీఫ్గా కూర్చోవడానికి ఈజీగా సులభంగా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ సోలిస్ 5015 ట్రాక్టర్లు చూసుకున్నట్టయితే సైడ్ షిఫ్టింగ్ గేర్ బాక్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు రైతుకే కానీ కస్టమర్కే కానీ గేర్స్ షిఫ్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ సెంట్రల్ గేర్ బాక్స్ అయితే కాళ్ళకు తాకడమే కానీ కొంచెం అనేది కొంచెం అది అన్ఈజీగా ఉంటుంది అదే సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ కావడం వల్ల మనము కార్లో ఎలా అయితే గేర్స్ మార్చుకున్నామో అలాగే ఈ ట్రాక్టర్లో కూడా సేమ్ అలాగే కార్లో నడిపినట్టు ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం ఈ సోలిస్ 5015 ట్రాక్టర్లు చూసుకున్నట్టయితే 10 గేర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పీటీఓ లివర్ అనేది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం పవర్ స్టీరింగ్ చూడొచ్చు ఇందులో చూసుకున్నట్టయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉంది సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉండడం వల్ల మనం చిన్న రేడియస్లో కూడా అంటే చిన్న చిన్న వరిమళ్ళల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేసులలో కూడా ట్రాక్టర్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే 4-వీల్ డ్రైవ్కి సంబంధించిన లివర్ ఇవ్వడం జరిగింది ఇట్లా పైకి లేబట్టి మనం ఒక్కసారి దీన్ని ఇట్లా
సైడ్కి తిప్పి దాన్ని లాక్ చేసినట్టయితే మన ఫోర్ వీల్ డ్రైవ్ అనేది యాక్టివేట్ అవుతుంది, అప్పుడు నాలుగు టైర్లు తిరుగుతాయి. లేదు మనకు అవసరం లేదు ఫోర్ వీల్ డ్రైవ్ అవసరం లేదంటే మనం దీన్ని ఒకసారి వదిలిపెట్టి దీన్ని కిందికి వదిలేసినామంటే ఒక టూ వీల్ డ్రైవ్ మీదనే నడుస్తుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ మనం రైట్ సైడ్ కింద చూసుకున్నట్టయితే హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా మనం వెహికల్ని పార్కింగ్ మూల్లో ఉంచాలనుకుంటే దీన్ని పైకి లాగి మనం దీన్ని పైకి లాగి దీన్ని లాక్ చేసినట్టయితే హ్యాండ్ బ్రేక్ యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు రెండు లివర్స్ ఇవ్వడం జరిగింది, హైడ్రాలిక్ లివర్స్. ఈ హైడ్రాలిక్ లివర్స్ కూడా కంఫర్టబుల్గా ఈజీగా స్మూత్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ట్రాలీని లిఫ్ట్ చేయడం కోసం ఇక్కడ మనకు లివర్ ఈజీగా మనం ట్రాలీని లిఫ్ట్ చేయవచ్చు. ఏదైతే మనం కార్ని స్టార్ట్ చేసినట్టే ఈజీగా మనం ఒక చిన్న ట్రాక్టర్ చూసుకున్నందుకు వెహికల్ ఆఫ్ చేయడం కూడా చాలా ఈజీ. ట్రాక్టర్లో మరో ముఖ్యమైన ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఈ ట్రాక్టర్ అనేది గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ కదా, మామూలుగా చిన్నపిల్లలే కానీ ఎవరైనా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు చాలా సేఫ్టీ కోసం కంపెనీ వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ కాదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా సోలిస్ ట్రాక్టర్కి సంబంధించిన రేడియోమీటర్, ఒకసారి మనం కీ అనేది ఆన్ చేసి చూద్దాము. ఇది సేమ్ యాజ్ ఇట్ ఇస్ కార్ టైప్లో ఎలాగైతే ఆన్ చేయాలో సేమ్ యాజ్ ఇట్ ఇస్ కార్. చూడొచ్చు రేడియోమీటర్లో ఒకవేళ మన వెహికల్లో హీట్ అనేది పెరిగిపోయి అలాగే మన రేడియేటర్లో డస్ట్ అనేది ఫామ్ అయినట్టయితే ఇందులో మనకు రేడియోమీటర్లో చూపిస్తుంది హీట్ పెరిగిపోయింది మీరు క్లీన్ చేసుకోవాలని అని ఇందులో రేడియోమీటర్లో చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ట్రాక్టర్ అనేది ఎన్ని గంటలు నడిచింది అని కూడా పూర్తి డీటెయిల్స్ చూపిస్తుంది. ఇప్పటివరకు ట్రాక్టర్ 2450 గంటలు నడవడం జరిగింది. అలాగే టైం ఇప్పుడు టైం ఎంత అవుతుందని కూడా చూపించడం జరుగుతుంది. అలాగే మరో ఇంకో మంచి ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి, వెహికల్కి సర్వీసింగ్ వచ్చిందా రాలేదని, ఏదైతే బైక్లో ఉండే టెక్నాలజీ కార్లో ఉండే టెక్నాలజీ ఈ ట్రాక్టర్లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒకవేళ వెహికల్ సర్వీసింగ్ టైం వచ్చినట్టయితే ఇందులో మనకు సర్వీసింగ్ చేయించాలని మనకు ఒక సింబల్ లాంటివి చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కేవలం నా బొటన వేలి మీదనే నేను స్టీరింగ్ తిప్పుతున్నా, అంటే ఎంత ఫ్రీగా ఉందో చూడొచ్చు. ట్రాక్టర్ చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల వారంటీతోనే కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెహికల్ ఆర్పిఎం చూసుకున్నట్టయితే 2000 ఆర్పిఎంతోనే వస్తుంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఈ ట్రాక్టర్లో సోలిస్ కంపెనీ వాళ్ళు ఒకేసారి 2000 కేజీస్ను లిఫ్ట్ చేయడానికి అనుగుణంగా తయారు చేశారు. అలాగే కల్టివేటరే కానీ లేదంటే ఏదన్నా రోటోవేటరే కానీ మనం తగిలించుకున్నప్పుడు కూడా వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కావాలనుకుంటే పైన లివర్లా లేదంటే కింద అని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మంచి సులభంగా ఉండడానికి ఉంటుంది. అలాగే వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. అలాగే ఈ వెహికల్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 50 లీటర్ల కెపాసిటీతో ఇస్తున్నారు. వెహికల్ రివ్యూ చూశారు కదా, ఈ వెహికల్ నడుపుతున్న డ్రైవర్ అన్నను కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాము, ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సోలిస్ 5015 ట్రాక్టర్ రివ్యూ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన దగ్గర అన్నున్నాడు, ఈయన గత 30 సంవత్సరాల నుంచి చాలా ట్రాక్టర్లు డోజర్తో బిగించిన ట్రాక్టర్లు కూడా నడుపుతున్నా అని చెప్తున్నాడు. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరేం పేరన్న? మహేశ్వర్. ఓకే అన్న, మీరు 8 సంవత్సరాల నుంచి ట్రాక్టర్లు నడుపుతున్నారన్న? 30 సంవత్సరాలు. ఓకే, అంటే మీరు చాలా ట్రాక్టర్లు నడిపే ఉంటారు. అంటే ఓన్లీ ట్రాక్టర్లైనా డోజర్ వర్క్ కూడా అన్ని నడిపి? ఓకే, ట్రాక్టర్ నడిపితే ఎన్ని రోజులు అవుతుంది? ఓకే, 1 సంవత్సరం నుంచి ట్రాక్టర్ నడుపుతున్నారు. ఓకే అన్న, ఇది నడుపుతున్నారు కదా, మరి ఈ వెహికల్ కంఫర్ట్ అనేది మీకు ఎలా ఉంది? బాగుంది, కంపెనీ మంచిగా ఉంది బండి. బండి కంఫర్ట్ బాగుంది. ఓకే, ఇది ఎంత? 50 HP ట్రాక్టర్? 50 HP ట్రాక్టర్. మరి 50 HP ట్రాక్టర్ మార్కెట్లో 55 HP ట్రాక్టర్లు అవి ఉన్నాయి కదా, మరి లాగడం లేదు కదా, అంటే ఏదైనా మట్టి నెట్టినప్పుడే కానీ లాగుతుంది? బాగా లాగుతుంది. మరి మైలేజ్ ఎట్లా ఇస్తుంది అన్న? ఫోర్ వీల్ డ్రైవ్ కదా, మైలేజ్ దొబ్బెట్టే దూర డబ్బులు మేము ఆడాం కదా, ఫోర్ ఆడాం కదా. ఎప్పుడు ఆడంటే పూర్వ దిగేటప్పుడు రోడ్లు దిగేటప్పుడు ఆడతాం, ఉత్తర ఆడాం కదా, ఉత్తర టూ వీలర్ వెళ్ళిపోతాం అట్లా. అంటే ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోర్ వీలర్ వాడతారు? అవసరం ఉన్నప్పుడే, లేకపోతే టూ వీలర్ వాడతారు. ఓకే, మరి ఫోర్ వీల్ ట్రాక్టర్ కదా, మరి ఫోర్ వీల్ అయినందుకు ఏమన్నా మరి ఏమైనా రిపేర్ వస్తుందా మరి ముందు టైర్ ఇట్లా? ఏ రిపేర్ లేకుండా అవుతుంది. ఓకే, మరి మైలేజ్ అయితే బాగానే ఇస్తుంది?
మైలేజ్ కూడా బానే ఉంటుంది. ఓకే, ఇవి మరి వెహికల్ లో ఏ ట్రాక్టర్ లో లేనట్టు ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. అంటే మామూలుగా మీకు ఐడియా ఉందో లేదో, కార్లలో ఉండే లైటింగ్ అనేది ఇందులో ఇచ్చారు. మరి నైట్ టైమ్ లో లైటింగ్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? మంచిగా తెలుతురు కనిపిస్తుంది, పార్టీలా నైట్ కనిపిస్తాయి, పార్టీలాగానే నైట్ కనిపిస్తాయి. ఓకే అన్న, ఇప్పుడు ఈ ట్రాక్టర్ నడపబట్టి 2400 గంటల దాకా అవుతుంది. ఈ ట్రాక్టర్ కి ఎన్ని సార్లు సర్వీసింగ్ చేయించారన్న మీరు? సర్వీస్ అంటే మూడు సార్లు ఇంటికి వచ్చేసిపోయినారు. ఇందులో ఏమన్నా మెయిన్ గా అంటే కొన్ని ట్రాక్టర్లలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్ వస్తాయి, ఇందులో ఏదైనా మెయిన్ గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా మీకు? అంటే మీరు పెట్టిన పెట్టుబడి మీకు రావడం జరుగుతుందా డబ్బులు? జరుగుతుంది. అన్న, ఇప్పుడు నేను చాలా ట్రాక్టర్ల డూజర్లు అయ్యి నేను రివ్యూస్ చేశాను. చాలా మంది ఏంటంటే కొన్ని కొన్ని కంపెనీలలో ఏంటంటే హీట్ అనేది వస్తుంది, ఎందుకంటే ఎక్కువ గంటలు చేసే పని ఇది, హీట్ అనేది వస్తుంది అని అంటారు. మరి ఈ సోలిస్ యాన్మార్ ట్రాక్టర్ హీట్ ఉందా? హీట్ ఏమైంది. మీరు అలాగే 30 సంవత్సరాలు నడుపుతున్నా అంటున్నారు, ఈ సీట్ కంఫర్టే కానీ ఈ ఏరియా కంఫర్టే కానీ అది ఎలా ఉంది మీకు? కుళ్ళ ఉంటాయి డ్రైవర్, కుళ్ళ ఉంటాయి కదా, కుళ్ళ ఉంటుంది, వేరే బండికి ఉండదు కదా. ఓకే, వేరే బండికి ఉండదు కదా, కుళ్ళ సీట్ కుళ్ళ వెళ్ళిపోదు కదా. ఓకే, ఇంతకుముందు నేను కూడా నడిపినప్పుడు ఒక సింగిల్ అంటే ఒక చిన్న వేలుతోనే ఈ పవర్ స్టీరింగ్ అనేది తిరిగి వస్తుంది, ఒక వేలతో తిరిగి వస్తాయి. ఓకే, ఇంక ఈ కంపెనీకి మీరు ఏమన్నా అంటే మీ తరపు నుంచి ఏమన్నా మార్చుకోవాలని చెప్పేది ఉంటే ఉన్నాయన్న? మార్చుకోవాలని కంపెనీకి ఏమంటే బండ్ అయితే బాగుంది. ఓకే, మీరు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చాలా కంపెనీలో ట్రాక్టర్లు వాడారు, ట్రాక్టర్లే కానీ డోజర్లే కానీ, మరి ఇప్పుడు కొత్తగా రైతులు ఎవరన్నా ఈ ట్రాక్టర్ తీసుకోవాలన్నా వద్దా అని మిమ్మల్ని సలహా అడిగితే ఏమంటారు? తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మరి ఇది 50 HP, ఇది కేవలం డోజర్ పనికి నడుస్తుందా అంటే మామూలుగా మామూలుగా అవసరం ఉంటే డోజర్ ఫిట్ చేస్తారు, లేదంటే రోటోవేటర్ అయితే రోటోవేటర్, కల్టివేటర్ ఫిట్ చేస్తారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.